కృష్ణా జిల్లా విసన్నపేట మండలంలోని కొర్రతాండ బానవతు తండాల్లో ఎస్ఈబి ఏఎస్పి వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై స్వయంగా ఏఎస్పి దాడులు చేశారు. ఈ దాడిలో 1080 లీటర్ల నాటుసారాతో పాటు 4000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 15 మందిని అరెస్టు చేసినట్లు ఏఎస్పి వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాటుసారా తయారీ విక్రయాలపై కఠినంగా ఉందని, ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్ లో పాల్గొన్న సిఐలు ఎం శేఖర్ బాబు, పి శ్రీను, డి వెంకటరమణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి డిఎస్పి నూజిబిడ్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఒక 100 మంది పోలీసులతో విసనపేట మండలం కోరతండ గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కోరతండలో కాపుసారా కాస్తున్నారు అని నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మీద ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో నాకు ఐడిఆర్ఎక్ 180 లీటర్స్, ఐడిఆర్ఎక్ 4000 లీటర్స్ జాగరీ వాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ వాళ్ళ మీద 15 మెంబర్స్ మీద అక్యూజ్డ్గా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి ఎక్కడైతే కాపుసారా కాస్తున్నారో ఇలాంటి గ్రామాల్లో అన్ని చోట్ల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ డ్రైవ్ని ముమ్మరంగా చేసి నాటుసారా కాయడం నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కార్యకలాపాల్లో పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి.